అందరికీ శుభోదయం. నా పేరు కె సుబ్బారావు. ఎస్వీఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాల శ్రీకాళహస్తి నందు తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే పద్యం దూర్జటి రచించినటువంటి శ్రీకాళహస్తి మహత్యంలోని సాయుధ్యం అనే పాఠ్యాంశంలోని కవి పరిచయాన్ని ఒకసారి ఈ పద్యాన్ని గమనిస్తే, త్రేతాంతమున నొక్క కాలపణి భక్తి దివ్యమాణిక్యం పాతాళమున నుండి తెచ్చి దినము వాలేందు చుడార్చనలు ప్రాతర్పేదలచి ద్వాపర యుగ కారణమైన గుణాది శంకరు దొంగవచ్చే ఒక హస్తి శ్రేష్టము అచ్చోడుకింది. మళ్ళా ఒకసారి పద్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. త్రేతాంతమున ఒక్క కాలపడి భక్తి దివ్యమాణిక్యము పాతాళమున నుండి తెచ్చి దినము పాలేరు చుడార్చనలు ప్రాతర వేడలచి ద్వాపర యుగ ప్రారంభమై గుణాదీపు శంకరును తొలగవచ్చే ఒక హస్తి శ్రేష్టము అచ్చోటికి. మొదటిగా కవి పరిచయాన్ని గమనిస్తే, ఈ పద్యాన్ని రాసింది దూర్జటి. ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. నారాయణుడు, సింగమ వీరి తల్లిదండ్రులు. అలాగే శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులు ఒకడు. శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తి మహత్యము అనేవి ఈయన రాసినటువంటి గ్రంథాలు. ఈ పద్యం యొక్క సందర్భాన్ని గమనించాలి. కృతయుగంలో శ్రీకాళహస్తి క్షేత్రంలో శాలికుడు ఆ శివుని సేవించి సాయంత్రానికి వెళ్ళింది. అలాగే త్రేతాయుగం చివరిలో ద్వాపరయుగం ప్రారంభంలో ఒక కృష్ణ సర్పము, అలాగే ఒక ఏనుగు ఆ శివుణ్ణి సేవించినటువంటి విధాన్ని తెలిపేటటువంటి సందర్భంలో ఈ పద్యం మనం చెప్పుకుంటున్నాం. ఇక ప్రతిపద చూడండి. ప్రతిపద త్రేతాంతమున, త్రేతాయుగం చివరి భాగంలో ఒక కాలపణి కృష్ణ సర్పము భక్తితో దివ్యమాణిక్యములు దివ్యమైనటువంటి మనులను పాతాళమున పాతాళ లోకం నుండి తెచ్చి తీసుకుని వచ్చి దినమును ప్రతిరోజు బాలేందు చుడార్చనలు ఈశ్వర పూజలు ప్రాతర్వేళ ఉదయకాలమందు చేయు చేసేది. ద్వాపరయుగము ప్రారంభమైన మొదలు కాగా అచ్చోటికి
శ్రేష్టము ఒక మేలైన ఎందు గుణాధిపుడు మంచి గుణములు కలిగినటువంటి శంకరుడు శంకరుని కొలువవచ్చి కొలవడానికి వచ్చింది. ఇది ఈ పద్యానికి ఇక భావం. సార్ భావనని గమనిస్తే త్రేతాయుధం చివరి భాగంలో ఒక కృష్ణ సర్పము దివ్యమాణిక్యాన్ని తీసుకుని వచ్చి పాతాళములను తీసుకుని వచ్చి ప్రతిరోజు ఆ శివునికి పూజలు చేసేది. అలాగే ద్వాపర యుగం ప్రారంభమైన తర్వాత గుణాలు తెలివైనటువంటి ఆ శంకరుణ్ణి కొలవడానికి ఒక మేలైన ఎలుగు కూడా అక్కడికి వచ్చిందనేది ఈ పద్యం యొక్క భావం. ఇకపోతే వ్యాకరణ అంశాలు. ఇందులో మనం సందుల్ని గమనిస్తే త్రేత ప్లస్ అంతము త్రేతాంతము మరి ఈ విధంగా ఏదైనా పద్యానికి ప్రతిపదార్థాన్ని రాసేటప్పుడు మొదటగా కవి పరిచయం, తర్వాత ఆ పద్యం ఏ సందర్భంలో చెప్పబడిందో అన్నటువంటి విషయం, అలాగే ప్రతిపదానికి అర్థాన్ని రాయడం, భావాన్ని రాయడం, చివరిగా ఆ పద్యంలో ఏమైనా వ్యాకరణాంశాలు ఉంటే ముఖ్యంగా మనకు ఈ సెకండ్ సెమిస్టర్లో సందులు సమాసాలు ఉన్నాయి కాబట్టి అందులో ఉన్నటువంటి సందుల్ని కానీ సమాసాలను కానీ రాయాలి. ఈ విధంగా ఈ పద్యం యొక్క అంగైకము మనం పూర్తి చేయడం జరిగింది. అందరికీ